మెజారిటీ వైసీపీ భవిష్యత్తును డిసైడ్ చేస్తదా ఓన్లీ వైసీపీకి వచ్చే మెజారిటీయే మొత్తం రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తదా లేదు వైసీపీకి వచ్చే మెజారిటీ కౌంటబుల్ ఇక్కడ గెలవటం అనే దానికి ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది సొంతగా ఏడు రెండోది సింపతి సింపతి పెద్దగా ఇంపాక్ట్ కాదనుకోండి ప్రధానంగా వేవ్ వేవ్ నడిచిపోతూ ఉంటుంది అనేటువంటిది అయితే ఏంటంటే అక్కడ రివర్స్ వేవ్ వచ్చిందంటే డిఫరెంట్ ఆస్పెక్ట్ అవుతుంది అంటే దుబాకా సీన్ అవుతుంది అంత సీన్ ఉందని అనిపించట్లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే బట్ ఫస్ట్ టైం ఒక టఫ్ టాపిక్ డిబేట్ నడుస్తుంది తిరుపతి విషయం మెచ్చుకోదగ్గది అది ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోకి మళ్ళీ గొడవలో గందరగోళాలో కాకుండా టాపిక్ డిబేట్ నడుస్తుంది తిరుపతిలో హిందుత్వ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీది కానీ హోదా ఇష్యూ కానీ ఎవరికి వాళ్ళ ఆట నడుస్తుంది అంటే ఎత్తుగడలు నడుస్తున్నాయి ఈ ఎత్తుగడల్లో రైట్ ఉంటుందా రాంగ్ ఉంటుందా అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ పబ్లిక్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ ఇంపాక్ట్స్ ఏం పనిచేస్తాయని నేను అనుకోవట్లేదు ఇప్పుడు జరిగే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఇంపాక్ట్ కూడా దాని మీద ఉంటుంది ఇక్కడ ఈజీ విన్నింగ్ వచ్చేసి భారీ విజయం కనుక సొంతం చేసుకుంటే అధికార పక్షం అక్కడ కూడా భారీ విజయం వైపుకి వెళ్ళిపోవచ్చు అలా కాకుండా ఇప్పుడు అక్కడ వాళ్ళు రైట్ చేయాల్సిన పాయింట్ సరిగ్గా కుదరట్లేదు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే దళిత బడుగు బలహీన వర్గాలకి సమాన ప్రాధాన్యం ఉన్నతి వాళ్ళ అప్లిఫ్ట్ అంటే ఏంటి మనతో సమానంగా తయారు చేయటం ఇది కదా ఉద్దేశం అప్పుడు అభ్యర్థుల ప్రవర్తన తీర్చుండి అభ్యర్థులకి ఇస్తున్న అవకాశాలు పార్టీల పరంగా వాళ్ళని గురించిన అబ్జర్వేషన్స్ ఏ మీడియా రాయట్లేదు ఈ పార్టీలు కూడా ప్రొజెక్షన్ కుదరట్లా ఇప్పుడు మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే కనబడేది గురుమూర్తి గారు కూర్చుంటారు ప్రెస్ మీట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆరాంగా కూర్చుంటారు ఆయన పక్కన ఒక అరడజన మంది కూర్చుంటారు అందరూ పెద్దిరెడ్డి గారు అగ్రవర్ణ టీం ఈయన్ని ఆ మూల కూర్చోబెడుతున్నారు ఈజ్ ఎంపీ క్యాండిడేట్ ఆయన లీడ్ చేయాలి వీళ్ళు పక్కన కూర్చోవాలి ఎందుకు ప్రజాప్రతినిధి పార్లమెంటు సభ్యుడు ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఎంపీ ఎక్కువే కదా రెండవది ఇవాళ పెళ్ళికొడుకు ఆయన ఇవాళ పెళ్లిలో ఆయనే పెళ్ళికొడుకు ఆయన కూర్చోబెట్టకుండా పక్కన వీళ్ళు కూర్చుంటారు వీళ్ళందరూ చీఫ్ గెస్ట్లో వీళ్ళు చీఫ్ గెస్ట్లు కూర్చోవాల్సింది పోయి వీళ్ళు మెయిన్ వాళ్ళు అవుతున్నారు ఆయన గెస్ట్గా పక్కన కూర్చోబెడుతున్నారు విశిష్ట అతిథి లేకపోతే అతిథి